ఎలా ప్రార్థన చేయాలో కొంతమంది తెలియదు. అంటే ఫాస్టింగ్ అంటే నేను ఫాస్టింగ్ ఉంటానండి, దేవుడు నన్ను ఉండమన్నాడని ఉంటారు. ఫాస్టింగ్ ఉండగానే ఇంకా దేవుని కార్యాలు జరిగిపోతాయని ఆశ కలిగి మాట్లాడతారు. ఉపవాసం అంటే శరీరముని కడుపుని మార్చుకోవడమే కాదండి, ఏదో కడుపులో అన్నం తినకుండా టిఫిన్ తినకుండా ఉండడమే కాదు, మన హృదయమును పరిశుద్ధపరచుకోవటం, మన పెదవులని కాచుకోవటం, మన అంతరంగ జీవితాన్ని శుద్ధి చేసుకోవటం. ఎందుకంటే అపవిత్రమైన పెదవుల నుంచి, అపవిత్రమైన నాలుక నుండి వచ్చే ప్రార్థన దేవుడు వినడు. బాహ్యమైన ఫాస్టింగ్, అంతరంగమైన ఫాస్టింగ్. మనకి ఉపవాసంలో చాలా టెంప్టేషన్స్, చాలా ఉద్రేకపూరితమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే నువ్వు ఫాస్టింగ్లో ఉన్నప్పుడే సాతాను నిన్ను బలహీనపరచాలని వాడు ప్రయత్నం చేస్తాడు. వాడు ఎట్లా చేసి నీ ఫాస్టింగ్ ప్రేయర్ని బ్రేక్ చేయాలి, నీ ఉపవాస ప్రార్థనని వాడు విచ్ఛిన్నం చేయాలి, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయాలని చూస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి శరీరము పనిచేసే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎట్లా చేయాలో అట్లా చేయాలనే ఉద్రేకపూరితమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే అంతరంగ పురుషుడు బలం పొందాలి అంటే ఉపవాసంలో బలము ఉమ్మగా ప్రార్థన చేయటమే కాక బాహ్య సంబంధమైనటువంటి భావోద్రేకాలకు లోనయ్యే ఈ శరీరాన్ని మనము ఉపవాసంలో నియంత్రణ చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును, సెల్ఫ్ కంట్రోల్ అందరు చెప్పండి. ఇది చాలా కష్టం. మామూలు అప్పుడు సాతాను గెలుక్కోడు, వాడు అప్పుడప్పుడు గెలుపుతూ ఉంటాడు, కానీ ఫాస్టింగ్ అంటే మరెక్కు. ఎందుకు యేసుప్రభు ఉపవాసం 40 దినాలు ఉండి ఆయన ఆకలి కొనక వీడు వచ్చేసాడట వచ్చేసి. యేసయ్యని శోధించడానికి వచ్చింది సాతాను ఎక్కడంటే ఫాస్టింగ్ ప్రేయర్లో. నువ్వు ఫాస్టింగ్ ఉన్నప్పుడే నీ బైక్ యాక్సిడెంటో నీ కార్ యాక్సిడెంట్ అవుతుంది. నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ ప్రిపేర్ అవుతున్నప్పుడే నీ కాలుకి యాక్సిడెంట్ అయ్యి మంచం ఎక్కుతావు. నీ కుటుంబంలో, నీ ఇంట్లో ఏదో రభస, చికాకు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, నోరు విప్పి గొడవ పెట్టుకోవాలనేటువంటి పరిస్థితులు ఆఫీసుల్లో, ఉద్యోగాల్లో, ఇళ్లల్లో, కుటుంబంలో, సంఘంలో. ఎందుకంటే వాడు నిన్ను గెలుకుతాడు. నీలో దేవుడు కూడా అపవాదిని అనుమతిస్తాడు. ఎందుకంటే నీవు పరీక్షింపబడుతున్నప్పుడు, నీకు పరిశోధన దేవుని చేత జరుగుతున్నప్పుడు, సాతాను నిన్ను ఈ ఉపవాసంలో శోధిస్తున్నప్పుడు నీ అంతరంగ స్థితిని దేవుడు చూస్తాడు. ఉపవాసములో సాతాను ఆయనని టెంప్ట్ చేయడానికి, ఆయనను శోధించడానికి వస్తే ఎంతసేపు అండి యేసయ్యకి? దానికి ఏంటి ఆయన ఆన్సర్ ఇచ్చేది చెప్పండి. కానీ శరీరధారిగా ఉన్న యేసయ్య ఉపవాసంలో ఆ యొక్క శోధన, అపవాది నుంచి వచ్చే శోధన ఎందుకు భరించాడు, వాక్యం ద్వారా జవాబిచ్చాడంటే మనందరికీ ఆయన మాదిరి అయి ఉన్నాడు కాబట్టి. ఎందుకు మనందరం కూడా ఆయన ఎదుర్కొన్న ఆ చేదు అనుభవం, అపవాది చేత ఆ శోధన ఎదుర్కోవడానికి ఎట్లాంటి పోరాటం ఉంటుందో ఆయన అనుభవించాడు కాబట్టి మన అనుభవాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆయన మనకేమనిపిస్తుందంటే ఇప్పుడు మన మీద పడుతున్న ఈ సమస్యలకి ఎవరికే మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలనిపిస్తుంది. కానీ సమస్య కొరకు చేయొద్దట. ఎందుకు అంటే ఒక పోరాటం, ఒక జనాంగం, ఒక వ్యతిరేకత యోవేలు గ్రంథంలో భయంకరంగా వచ్చేసింది. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజలని పెరడంతో సహా తినిపడేస్తుంది. అప్పుడు యోవేలు ప్రవక్త ఒక వాక్కుని ప్రకటించాడు. యాజకులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ పాలు దాగే చంటి పిల్లలతో సహా అనుకుంటు, దైవజనులు అందరూ కూడా ప్రార్థన, ఉపవాసం ఉండాలి. ఆ యొక్క వ్రత దినము, రెండవదిగా ఉపవాస దినము ప్రతిష్ఠించుకోవాలి. ఎందుకంటే అంత జనాంగం వచ్చి అంత మిడతలు తినేసినట్టు తినేస్తుందంట అపవాది వచ్చి ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలని, ఆ పరిస్థితుల్ని మొత్తం ఎక్కడిదక్కడ గలిబిలి గలిబిలి అయిపోతుంది. కానీ దేవుడు ఏమనుకుంటూ ఏం కోరుకుంటున్నాడంటే తన ప్రజలు తన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, యోవేలు ప్రవక్త, అభిషక్తుడు, దైవజనుడు, యాజకులు అందరూ కూడా ప్రార్థించుటకు, ఉపవసించుటకు సిద్ధపడ్డారు. అక్కడ 2వ అధ్యాయం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనా అంటే దాని ముందు ఏముంది, అన్ని అయిపోతున్నాయి.
ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్, ఒక ప్రొఫెసీ. జస్ట్ మీరు నన్ను మనపూర్వకంగా అది నా మీద ఆ శత్రువుని తీసేయి, నా ఇంటి మీద ఇది తీసేయి, నా కుటుంబం మీద అది తీసేయి. ఎందుకంటే చదవండి 1:2-3 వచనాల నుంచి. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి, ఈలాంటి సంగతి మీ దినములలో గాని ఎప్పుడైనా జరిగిందా? నెక్స్ట్ వచనం, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి. వినండి, గొంగళి పురుగులు తిని విడిచిపెట్టిందట. గొంగళి పురుగు ఎక్కడుంటే అక్కడ సంపృద్ధిగా తిని పడేస్తుంది. వీళ్ళకున్న ఆశీర్వాదాన్ని గొంగళి పురుగు తిని కొద్దిగా విడిచిపెడితే ఇప్పుడు ఏం తింటున్నాయట? మిడతలు తినివేసి ఉన్నవి. గొంగళి పురుగులు తింటున్నాయి, అవి తిని కొద్ది వదిలితే మిగతాది ఏవో తింటుంది. మిడతలు తినివేసింది, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు. చూసారా, ఒక్క సైన్యం కాదు, ఒక పోరాటం కాదు వీళ్ళ మీద, ఒక సమస్య కాదు. మిడతలు, గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, ఇంకేంటండి? పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు. గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు ఇన్ని తినేస్తున్నాయట. ఒకటి 2, 2, 3 ఆ గుంపు వచ్చి అది తినేసింది, ఈ గుంపు వచ్చి ఇది తింటుంది, ఈ గుంపు వచ్చి అన్ని. కొద్దిగా కూడా మనశ్శాంతి లేదు మీ జీవితాల్లో. ఒకటి అంటే అరే ఇప్పుడు ఇదేంది, నెక్స్ట్ ఇది పిచ్చిలేసే పరిస్థితులు. మీరు అనుకోవచ్చు సమస్య మీద సమస్య వస్తుంటే మనం ఏమైపోతాం? అల్లాడిపోతాం, వీక్ అయిపోతాం, కృంగిపోతాం. కానీ ఇక్కడ ఈ సైన్యం తిని కొద్దిగా వదిలితే ఇంకో సైన్యం తినదు అంటే గీక్కొని తినేస్తున్నాయి మొత్తం. అసలు ఏం మిగలట్లా, మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు. ఇంకేమైనా ఉంటుందండి ఆ పంట? మీరు చెప్పండి అమ్మా, ఇంకేమైనా ఉంటుందా? అయితే ఏం జరిగిందట? మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. ఇక మీరు ఇట్లా జరుగుతుంటే మత్తుకు పడుకోవడానికి కాదు. ఎందుకు అంటే తిని కూర్చోవడానికి కాదు, మీరు కన్నీరు విడుచుచు ద్రాక్ష రసము పానము చేయువారు. కన్నీరు విడుచుచు తిని తాగే విషయాలు మానేసి రోదన చేయుడి. ఏం చేయుడి? రోదనము చేయుడి. ఏం చేయాలి చెప్పండి? ఎక్కడన్నా ఎవరైనా చచ్చిపోతే ఓ అని ఏడుస్తారు చూసారు. అది మనకు ఈ కష్టమొత్తే ఉట్టి ప్రార్థన. రోదన ఎక్కడ వస్తుంది? నీ అరణ్య రోదన ఉల్లాసంగా మారిపోయిననే పాట విన్నాం మనం. ఎక్కడ ఏ మానవుడు రోదన చేస్తాడో, ఏ స్త్రీ రోదన చేస్తుందో అక్కడ దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. ప్రార్థన చేసే శక్తే లేదండి, ఉపవాసం ఉండే శక్తి లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు కన్నీరు విడుచుచు వాళ్ళప్పుడు ద్రాక్షరసం మత్తులై త్యాగి వెళ్ళదు వదిలి మీరేం రోదనము చేయుడి. ఎందుకంటే ఎందుకు రోదన చేయాలా? క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా, మీ జీవితాలకు ఒక క్రొత్త బ్లెస్సింగ్ లేకుండా ఆగిపోయింది. మీ ఇంటికి రావాల్సిన ఒక నూతన ఆశీర్వాదం బ్రేక్ పట్టది. నీ కుటుంబానికి రావాల్సిన ఒక దీవెన అక్కడ ఆగిపోయింది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, నీ కుటుంబానికి ఉన్నవన్నీ పోతున్నాయి. అయితే నువ్వు రోదన చేయటానికి ఎందుకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే నీ ఇంటికి రావాల్సిన ఆ రోజుల్లో క్రొత్త ద్రాక్షారసం అంటే మనం అనుకోవాలి ఆత్మ సంబంధమైన క్రొత్త దీవెన, క్రొత్త ఆత్మీయత, క్రొత్త ఆశీర్వాదం. క్రొత్తవన్నీ ఆగిపోయాట, అవన్నీ నిలిచిపోయాయి. క్రొత్త ద్రాక్షరసం రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము దేశం మీదకి వచ్చి ఉన్నది. ఆడ సింహపు కూరల వంటి కాటు వంటిదట. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి. ఏం చేసాయి? ఆ కూరలు మంచిగా పూత పట్టి కాస్తున్న ద్రాక్ష చెట్లను పాడు చేస్తున్నాయట.
ఇప్పుడు చెప్పండి, మీ జీవితంని దోచుకునేది, నిన్ను పాడు చేసేది అపవాది అయిన సాతానే. మనం మనుషుల్ని అనొద్దు. మనకి ఒకటే ఆలోచన ఉంటుంది, మనుషుల్ని అంటే మనకేమొస్తుందండి? మనుషుల మీద పగ తీర్చుకుంటే మనకేమొస్తుంది? మనుషుల మీద పడితే మనకేమొస్తుంది? ఎందుకంటే మనకి పగ ద్వేషము తీర్చుకోవాల్సింది ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో, సాతాను మీద. మనం ఎప్పుడు కూడా మనుషులు నిజమే, వాళ్ళు ఇట్లా చేస్తారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు నిజమే అండి. అయితే ఇక్కడ అన్నీ ఆగిపోయాయి. అసలు నువ్వు కష్టపడి పెంచుతున్న ద్రాక్ష తోటను పిక్కు తినేస్తున్నాడు. అందుకే నువ్వు రోదనము చెప్పాలా. తూలుకుంటే మత్తురు అలా కింద తలక పెట్టుకుని కాసేపు గుర్రమని నిద్రపోతూ ఉంటారు ఆడవాళ్ళైనా మగాళ్ళైనా. ఇందుక ఉపవాస ప్రార్థన, మత్తుని వదులు, మత్తు స్థితి నుంచి బయటపడు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే బాహ్య సంబంధంగా ఏదో చేస్తే కుదరదు. నీ రోదనదు అని పరలోకానికి వెళ్ళాలా. సిగ్గుపడకుండా దావీదట ముఖం కప్పుకుని ఏడ్చాడంటండి. కుళ్ళి కుళ్ళి ఏడ్చాడట దేవుని సన్నిధిలో, కుమిలి కుమిలి ఏడ్చాడట. నిజముగా నువ్వు ఏడిస్తే, నిజముగా నువ్వు మొరపెడితే, నిజముగా నువ్వు రోదనదని చేస్తే నీకు దేవుడు ఒక మార్గము సిద్ధపరచబోతున్నాడు. ప్రార్థన చేయటం అంటే అన్య భాషల్లో ప్రార్థన చేయొచ్చు, మంచిదే. ప్రార్థన చేయటం అంటే అయ్యా అద్భుతం చెయ్యి అయ్యా అని గుంపులుగా ప్రార్థన చేయడం మంచిదే, ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేయడం మంచిదే. కానీ నీకు నాకు ఇప్పుడున్న ప్రస్తుత దినాల్లో రోదనము చేయాలట. బిగ్గరగా చెప్పండి, ఏదో ఏం చేయాలమ్మా? రోదనము చేయుడి. రోదన గట్టిగా చెప్పండి. ఎవరు ఎలుగెత్తి ఏడిసిందట హాగరు, అయ్యా నా కొడుకు చచ్చిపోతున్నాడు, వాని సావు చూడలేకపోతున్నాను అని ఏడుస్తున్నాడట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవరైనా మన ముందు ఏడిచారనుకోండి, మనం అస్సలకే ఏడిచేస్తాం, అంత సెన్సిటివ్. అలాంటిది దేవుని దగ్గర మానవుడు ఏడిస్తే దేవుని మనసు కరిగిపోతుంది. నీ మీదకి రావాల్సిన ప్రతి ఆశీర్వాదముని అడ్డుకట్టగా దుష్టుడు ఆపుతున్న దినాలు ఈ రోజులు. పొడి పొడి ప్రార్థన ఏం సరిపోద్దండి? చర్చికెళ్తే ప్రభువా ఆరాధన బాగా జరగాలి, పాటలు బాగా జరగాలి, అద్భుతం జరగాలి, సూచక్రియలు జరగాలి, అవునయ్యా చేసేయ్యా, కానిచ్చేయ్యా, అయిపోయిందయ్యా, వచ్చామయ్యా, దీవించయ్యా, వెళ్తామయ్యా, బండికి తోడుకుండా, ఇదే సరిపోద్ది మనకి. ఇక్కడ ఏం ఆగిపోయింది అన్నాడు? కొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా నాశనమయ్యను. ఏమైందండి? కొత్త బ్లెస్సింగ్ మీకు ఇట్లా పొందుకునే టైంలో ఏమైపోయింది? నాశనం అయిపోయిందట. మరి నాశనం అయింది కదా, మీకు రావాల్సిన ప్రతిది అట్లా నాశనం అవుతుంది కదా. మీరు మౌనంగా దేవుడా నువ్వు చూసుకుంటే కాదు, ఏం చేయాలట? అక్కడ ఏం రాయబడి ఉంది? రోదనము చేయుడి. నెక్స్ట్ వచనం చదవండి. పెనిమిటి పోయిన యవనురాలు ఆహా గోనె పట్ట కట్టుకొని. వింటున్నారా? ఒకవేళ యవ్వనశ్రేణి భర్త ఏ స్త్రీకైనా చనిపోయాడు అనుకోండి, ఆమె గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు ఎట్లా ఏడుస్తుందండి ఆమె? నాకిక బ్రతుకుందా అని ఆమె ఏడుస్తుంటే, ఒకవేళ ఒక యవ్వన బిడ్డ తన భర్తని పోగొట్టుకొని ఇక్కడ ఏడుస్తుంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఎంత కఠినాత్మలైన ఏడుస్తారు. ఎందుకంటే ఒక పెనిమిటి యవ్వనస్తురాలు, ఒక పెనిమిటిని పోగొట్టుకుని ఒక యవ్వన బిడ్డ ఆ గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు, అంగల అయ్యా నా బ్రతుకేంటి అని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము, నీవు అంగలార్చుము. అందరు చెప్పండి, పొరలాడి పొరలాడి ఏడుస్తుందండి యవనస్తురాలు, పెనిమిటిని కోల్పోయిన యవ్వన బిడ్డ ఎక్కెక్కి ఎక్కిళ్లతో రోదన చేస్తుంది. అది కావాలట దేవుడికి. చెయ్యి చెప్పండి. అంటే నువ్వు నేను ఎట్లా చేస్తే దేవుడు వింటాడు? కాదండి, అన్నీ కోల్పోయిన నీ జీవితం. ఇక నాతో కాదయ్యా, నాకు బ్రతుకు లేదయ్యా, ఎక్కడ నా పొరపాట్లు, ఎక్కడ నా అపరాధములు, ఎక్కడ నా దోషములు, ఎక్కడ నా జీవితములు ఆత్మీయత లేదో ఒక్కసారి నీ బలిపీఠాన్ని పట్టుకొని బిగ్గరగా ఏసయ్యా అని అరిసి నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేసి మొరపెడితే దేవుడు గమ్మును కూర్చుంటాడా? నువ్వు నీ బిడ్డను పడుకోబెడతావు, చిన్న బిడ్డని,
ఎక్కడో పని చేసుకుంటాడు, క్యారం అందనకు ఉరికిపోతాం. మరి నువ్వు రోదన చేస్తే ఉరికి పరిగెత్తుకుంటూ వస్తాడట దేవుడు. ఎందుకు ఇది ఇలా జరిగిందని నేను అడగను, కానీ ఏమని ఏడవాలి, ఏమని నీ దగ్గర పాదాలు పట్టుకోవాలని, ఆ దేవాతి దేవుడు తప్ప దిక్కు లేదని మన యొక్క భావోద్రేకాలు, మన మైండ్లో చెలరేగే శరీర సంబంధమైన ఆలోచనలు పక్కకు పెట్టి బలిపీఠం యొక్క ప్రభు పాదాలు పట్టుకుంటే అంత లాసేగా ఈ వీళ్ళకి, అన్నీ లాసేగా, అన్ని చోట్ల ఓడిపోయిన పరిస్థితి కదా నీ జీవితంలో, ఎక్కడ చూసినా నష్టమే కదా, కృంగిపోయిన స్థితి కదా, ఒంటరి పోరాటం కదా. అయితే నీ గుండెలో ఉన్న అందుకే దుఃఖమును ఆ గాయాన్ని కుమ్మరించే పద్ధతి ఉపవాస ప్రార్థన. అక్కడ ఏమన్నాడండి, చదవండి. పెనిమిటి పోయిన యవనురాలు, యవనురాలు గోనె పట్ట కట్టుకొని, గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు, అంగలార్చునట్లు నీవు అంగలార్చు. నువ్వు ఎట్లా అంగలార్చు, అన్నీ లాస్ అవుతున్నాయి కదా. ఏంటండి పిల్లకు పెళ్ళట్లు అన్ని అంత పోయింది, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అన్న అనని లైఫ్లో అన్ని దెబ్బలు పడినాయి. అయితే ఈ గాయాల్లో, దెబ్బల్లో, వేదనలో, ఈ యొక్క మనుషులు పెట్టే మాటల్లో, నిందల్లో, సమస్యల్లో ఎక్కడికి పోవాలంటే ఏసయ్య పాదాల చెంతకు పోయి అంగలార్చాలట. నీ అంగలార్పులోనే, నీ యొక్క రోదనంలోనే దేవుడు, నువ్వు దేవుని పసర పురుగులు, గొంగల పురుగులు మహా అవి తినేసిన వాటి కొరకు ఏడవకు. అయ్యో అదిగోయ్యా, అదిగోయ్యా, అదిగోయ్యా అన్న సమస్యను చూసి ఏడవకు. నీ గుండెలో ఉన్న భారం, నీ హృదయంలో ఉన్న దేవునికి నీకున్న ఆ గ్యాప్ తొలగించుకొని ఆయన పాదముల మీద పడేడు, సమస్యను చూసి ఏడవకు. దేవుని పట్టుకునేడు, సమస్యనిలో దేవుడే జోక్యం చేసుకోబోతున్నాడు. అంత మంచి దేవుడు మనకుండగా ఎక్కడికి వెళ్ళినా మనకి నెమ్మది చెప్పండి. అందరం లేచి నిలబడదాం. ఈరోజు నీ హృదయం దేవుని తట్టు తిప్పంతే, మనుషుల తట్టు తిప్పకు. నీ కన్నీటిని ఆయన పాదాల చెంత పడేయక, నీ హృదయాన్ని మనుషులు పెట్టిన గాయము నుండి, మాటల నుంచి ఆయన పాదాల చెంత గడుపు. దేవుడు నమ్మదగిన వాడు, ఒక జవాబు నీకు ఇస్తాడు. ఆయన కృపను మెండుగా నీపై చూపుతాడు, నిన్నొక స్థానంలో దేవుడు నిలబెడతాడు. ఈరోజు అందరూ ప్రార్థన చేసుకోండి, పరిశుద్ధాత్ముడను నాతో మాట్లాడేవయ్యా, నా జీవితాన్ని దర్శించవా, నా హృదయాన్ని లేవనెత్తవా, ఇక నేను కన్నీటితో నీ పాదములు కడిగే బిడ్డగా మారిపోతానయ్యా, నాకు మంచి అనుభవం దయచేయి. నేను ప్రార్థించబోతున్నా తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విని ఆ హృదయాలు నీకు సమర్పించుకుంటున్నారు, ఈ మెసేజ్ ప్రతి హృదయంలో నాయన వెలుగును వెలిగించబడి స్థిరపడునుగాక. ఆ హృదయ వాంఛను తీర్చగలిగి అయ్యా వారిలో అటువంటి కృప దయచేసి ఈ వాక్యం అనేకులకు వెళ్ళుటకు సహాయం చేయమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.